2016 रियो ओलंपिक्स रोजुल गड़ुस्तुनाई क्रीडांशाल मुगुस्तुनाई भारत क्रीडाकारुलु पोराडुतुन्नारु कानी पतकालु मात्रं रावडं लेदु रोजुलु गड़िचे कोद्दी भारतीयुल्लो निराश निस्पृह आखर्लो साक्षि सिंधु पतकालु गेलिचेंत वरकु देशंलो ओलंपिक मजाने लेदु 2021 टोक्यो ओलंपिक्स एडादी आलस्यंगा क्रीडलु आरंभमय्यायि करोनातो सव्यंगा सागुतायो लेदन्न बेंग ईसारैना भारत अथ्लेट्लु मरिनी पतकालु अंदिस्तारा अन्न संदेहालु वाटिनि పటాపంచలు చేసి భారతీయుల్లో రెండో రోజే జోష్ నింపింది మీరాబాయి చాను. కానీ ఆ జోష్ వెనుక త్యాగాలు, ఎదుర్కొన్న అవమానాలు, అణచుకున్న ఆందోళన, గెలవాలన్న తపన, మళ్ళీ మళ్ళీ చేసిన సాధన తెలుసుకుందాం. వెనుకబడిన ఈశాన్య రాష్ట్రం మణిపూర్ నుంచి వచ్చింది మీరాబాయి చాను. 1994 ఆగస్టు 8న ఇంపాల్లోని నాంగ్పాక్ కాక్చింగ్లో ఓ సాధారణ కుటుంబంలో జన్మించింది. బాల్యంలో ఎక్కువగా మగపిల్లలతో తిరగడంతో ఆమెనంతా సరదాగా ఏడిపించేవారు. బడికెళ్లే వయసులో ఆమె విలువిద్య నేర్చుకోవాలని భావించింది. ఎప్పుడైతే కుంజారాణి దేవి వెలుగులు చూసిందో వెయిట్ లిఫ్టింగ్ను ఎంచుకుంది. అప్పుడు ఆమెకు 12 ఏళ్ళు మాత్రమే. వంట కోసం కట్టెలు తీసుకొచ్చేందుకు సోదరుడితో కలిసి అడవికి వెళ్ళేది. ఆ కట్టెల మోపులు మోయడమే వెయిట్ లిఫ్టింగ్లో ఆమెకు లభించిన మొదటి శిక్షణ. మీరాబాయి స్వస్థలంలో ప్రొఫెషనల్ వెయిట్ లిఫ్టింగ్ శిక్షణ శిబిరాలు లేవు. దాంతో ఆమె రోజు 60 కిలోమీటర్లు ప్రయాణించేది. మొదట ఆమె కోచ్ అనితాచాను వెదురు బొంగులతో సాధన చేయించేది. రోజు వెదురు బొంగులు తెప్పించడం, వాటికి బరువులు పెట్టి మోయిస్తూ టెక్నిక్స్ నేర్పించేది. మొదట మెలకువలు, ఆపై దృఢంగా మారేందుకు శిక్షణ ఇచ్చింది. వెయిట్ లిఫ్టింగ్ ఖరీదైన క్రీడ. సాధకులకు నాణ్యమైన పోషకాహారం అవసరం. మొదట్లో మీరాబాయి వారానికి 2-3 సార్లు మాత్రమే కోడిగుడ్లు, మాంసం తినేది. కొన్నాళ్ల తర్వాత కొన్ని సంస్థలు ఆమెకు స్పాన్సర్షిప్ ఇవ్వడంతో మరింత కఠోరంగా శిక్షణ మొదలుపెట్టింది. కష్టే ఫలి అని నమ్మిన మీరాబాయి వేగంగా అంతర్జాతీయ స్థాయికి చేరుకుంది. 2014 గ్లాస్గో కామన్వెల్త్ క్రీడల్లో 48 కేజీల విభాగంలో రజతం గెలిచింది. ఎదగాలంటే ఒత్తిడితో కూడిన క్రీడల్లో పాల్గొనాలనేది ఆమె మంత్రం. అలాగే చేసి 2016 రియో ఒలింపిక్స్కు ఎంపికై సంచలనం సృష్టించింది. అసలైన పోటీలో భారీ అంచనాల ఒత్తిడి తట్టుకోలేక అనర్హతకు గురైంది. స్నాచ్లో 3 అవకాశాల్లో ఒకేసారి విజయవంతమైంది. మొదట 82 కిలోలను ఎత్తలేక విఫలమై 2వ అవకాశంలో సాధించింది. 3వ దఫలో 84 కిలోలు ఎత్తలేకపోయింది. ఇక క్లీన్ అండ్ జర్గ్లో 3 సార్లు విఫలమైంది. ఆ తర్వాత గాయాల పాలై స్వదేశానికి చేరుకుంది. కానీ ఆ ఓటమి భారమే ఆమెను ప్రపంచ స్థాయి వెయిట్ లిఫ్టర్గా మార్చేసింది. వేటలో గాయపడ్డ బెబ్బులి ఆహారం కోసం శ్రమించిన తీరుగా మీరాబాయి చాను తనను తాను మార్చుకుంది. రోజు 6 గంటలకు పైగా సాధన చేసింది. కోచ్ల పర్యవేక్షణలో కొత్త మెలకులు నేర్చుకుంది. ఎదగాలంటే త్యాగాలు అవసరమని గ్రహించి మొబైల్కు పూర్తిగా దూరమైంది. తనకు కావలసిన పోషకార బాధ్యతల్ని మాతృమూర్తి చూసుకునేది. సమయానికి అన్ని సిద్ధం చేసేది. ప్రశాంతంగా నిద్రపోయేందుకు ఏర్పాట్లు చేసేది. నిరాశలో వెన్ను తట్టిన కుటుంబ సభ్యులు మెరుగైన ప్రదర్శన చేసేందుకు ప్రోత్సహించేవారు. శిక్షణలో ఆమె తక్కువ సమయంలో ఎక్కువ బరువులు ఎత్తేలా శ్రమించేది. బరువులను పెంచుకునేది. పోటీలో పొరపాట్లకు తావివ్వకుండా, ముందే ఎక్కువ బరువులు ఎంచుకోకుండా వ్యూహాత్మకంగా ముందుకు సాగేది. ఆందోళనను అదుపులో పెట్టుకునేందుకు మానసికంగా సాధన చేసింది. మీరాబాయి కఠిన శ్రమకు ఫలితాలు లభించసాగాయి. 2017 అమెరికాలో జరిగిన ప్రపంచ ఛాంపియన్షిప్లో ఆమె స్వర్ణం ముద్దాడింది. మ్యాచ్లో 85 కిలోలు, క్లీన్ అండ్ జర్క్లో 109 కిలోలు, మొత్తం 194 కిలోలు ఎత్తింది. 2018 గోల్డ్ కోస్ట్ కామన్వెల్త్ స్నాచ్లో 86 కిలోలు, క్లీన్ అండ్ జర్క్లో 110 కిలోలు, మొత్తం 196 కిలోలతో జాతీయ రికార్డు నెలకొల్పింది. 2019 థాయిలాండ్ ప్రపంచ ఛాంపియన్షిప్లో 4వ స్థానంలో నిలిచినప్పటికీ జాతీయ రికార్డు బద్దలు కొట్టింది. స్నాచ్లో 87 కిలోలు, జర్క్లో 114 కిలోలు, మొత్తం 201 కిలోలు ఎత్తింది. ఇక 2020 తాష్కెంట్ ఆసియా ఛాంపియన్షిప్లో 86 కిలోలు, 119 కిలోలు, మొత్తం 206 కిలోలతో రికార్డులు బద్దలు చేసింది. అదే ఏడాది కోల్కతాలో నేషనల్ ఛాంపియన్షిప్లో స్నాచ్లో 88, అదేవిధంగా క్లీన్ అండ్ జర్క్లో 115, మొత్తం 203 కిలోలతో స్వర్ణం గెలిచింది. టోక్యోలోనూ ఇదే ప్రదర్శన పునరావృతం చేసింది. 87 కిలోలు స్నాచ్లో, 115 క్లీన్ అండ్ జర్క్లో, మొత్తంగా 202 కిలోలు ఎత్తి రజతం ముద్దాడింది. ఇక 2018లో ఆమె రాజు ఖేల్రత్న పద్మశ్రీని అందుకోవడం విశేషం. ఇక మీరాబాయి చాను మరిన్ని విజయాలు సాధించి భారతదేశానికి మరింత పేరు తీసుకురావాలని మన స్పోర్ట్స్ మనస్ఫూర్తిగా కోరుకుంటుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఫ్రెండ్స్,